మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. మరి ఈ రోజు జస్ట్ ఎ మినిట్ లో నటి భావన చేయబోయే స్పెషల్ టేస్టీ వెరైటీ ఏంటో చూసేద్దామా. ఈటీవీ ప్రేక్షకులకి, అభిరుచి అభిమానులకి అందరికీ నమస్కారం. మరొక రెసిపీతో ఈ వారం మీ ముందుకు వచ్చేసింది మీ భావన. ఏంటని ఆలోచిస్తున్నారా? ఇంట్లో పిల్లలకి మనం ఎన్ని రకాలుగా వంట చేసి పెట్టినా కొన్ని ఇష్టపడతారు, కొన్ని ఇష్టపడరు. ఎస్పెషల్లీ మా పాప గాయత్రి, తనకి మా అత్తయ్య గారు అంటుంటారు ఈరోజు ఇది చేసి పెట్టానమ్మా, అది చేసి పెట్టాను, తినలేదని. నేనుంటే ఎలాగోలాగా దానికి టేస్ట్ చూస్తేనే కదా తెలుస్తుంది అనే ప్రయత్నం చేస్తాను. మా పాపకి ఆలు అంటే చాలా ఇష్టం, అండ్ ఎగ్, ఎగ్తో చేసినవి ఆలు అన్న చాలా ఇష్టం. రెడ్ ఆలు మమ్మీ, రెడ్ ఆలు మమ్మీ అంటుంది. అమ్మ దగ్గర అయినా సరే, అత్తయ్య దగ్గర అయినా సరే రెడ్ ఆలు, రెడ్ ఆలు అని అంటూ ఉంటుంది. నేను ఒకదాన్ని రకరకాలుగా ప్రయత్నించి ఏదన్నా దానికి తినిపించాలని ట్రై చేస్తూ ఉంటా. అలాగా ఈరోజు మనం ఆలు కట్లెట్, సో ఆలు కట్లెట్ని ట్రై చేద్దాం. సో ఇది పిల్లలు వచ్చి తింటారు డెఫినెట్గాని. మీరు ఫస్ట్ వాళ్ళకి పెట్టడానికి ట్రై చేస్తే డెఫినెట్గా ఇష్టపడి తింటారు. అలాగే మా పాపకైతే నేను అదే చేస్తూ ఉంటాను. ట్రై చేయి ఫస్ట్, ట్రై చేయింది ఎలా నచ్చుతుంది అంటను, వద్దు మమ్మీ అనే స్టార్ట్ చేస్తుంది. సో ఇంట్లో ఎవరి పిల్లలైనా అంతే. సో మీరైతే ఇది ట్రై చేస్తాను అనుకుంటున్నాను. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, ఇప్పుడు మనం కట్లెట్ తయారు చేసుకుందామా. నెయ్య, జీరా, మిర్చి, అల్లం, ఉప్పు తగినంత, జీరా పౌడర్, చాట్ మసాలా, ఉడికించిన ఆలు, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులో లెమన్ పిండుతున్నా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, మా పాపకైతే ఆలు చేస్తున్నప్పుడే చాలు, ఆలువా అయితే నేను తింటా అంటది. ఓకే, ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుని ఇది పెడుతున్నా. ఓకే, వేడెక్కిపోయింది ప్యాన్. ఇప్పుడు కొద్దిగా ఘీ, అంటే మరీ ఎక్కువగా, చాలామంది అమ్మో నెయ్యి అంటారు పిల్లలకి, ఉండొచ్చులేండి. ఓకే, వర్షాకాలంలో అప్పుడైతే ఇంకా బాగుంటుంది, చక్కగా వర్షం పడుతున్నప్పుడు ఇలాగా ఏదైనా వేడి వేడిగా చేసి పెడుతుంటే ఇంట్లో. కానీ ఎందుకో ఇంట్లో నేను ఏదైనా కుక్ చేసుకుని నాకు నాకే తినాలంటే నీరసం వస్తుంది. నేనే చేసి అదే ఎవరైనా చేసి పెడితే ఎంత బాగుంటుందో అబ్బా, ఇష్టంగా తినేస్తాను. నేనైతే మా పాప కంటే ముందు తిండి ముందుంటాను. చాలామంది ఏంటి మీరే నిజంగా తిండికే అంటుంటారు. నిజంగా నేను తిండి ప్రియురాలని, కానీ ఏం చేస్తాం, ఉన్న ప్రొఫెషన్ తిననీయకుండా చేస్తుంది. అయినా కాస్త తినేయడం, కొంచెం అలా అలా వర్కౌట్ చేయడాలి. అలా
చూడడానికైతే ఎమ్మి ఉన్నాయండి. బాగుంది. ఈ చెప్పినట్టుగా నేను వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా అబ్బాయి ఎవరన్నా చేసేస్తే ఎంత బాగుంటుంది తలుచుకుంటానే బాగుంది. ఇప్పుడు నేనైతే ఎలాగో టేస్ట్ చేసేస్తాను, మరి మీ పరిస్థితి ఏంటి? ఆలస్యం చేయకండి, వెంటనే ట్రై చేయండి, టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. వర్షం పడట్లేదని డిసప్పాయింట్ అవుతున్నారా? డోంట్ వరీ అండి, డెఫినెట్గా వర్షం పడుతుంది. ఎందుకంటే ఇలాంటి వేడివేడి ఐటమ్స్ తినాలి కదా. పడకపోయినా పడుతున్నప్పుడు చేసుకొని తింటాం. ఏంటి? ఓకే, ఇప్పుడు మన కట్లెట్ రెడీ అయిపోయాయి, బౌల్లోకి తీసుకుందాం. బాగుంది కదూ. చూడడానికే కాదు తింటున్నప్పుడు కూడా యమ్మీ ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఏదో ఇలాగే చెప్తారులే అందరూ అని కాదు, నేను చెప్తున్నాను కదా, డెఫినెట్గా మీకు నచ్చుతాయి. ట్రై చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసేస్తాను. అయితే ముందుగా ఇది తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దాం. ఆలూ కట్లెట్ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం వేసి వేయించాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లో వత్తుకుని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే ఆలూ కట్లెట్ రెడీ. చూసేసారా? ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నా. బాగుందండి. పుల్ల పుల్లగా పట్టామిటా పానీపూరి తింటే ఎలా ఉంది? అలా ఉంది. బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తినే బదులు ఇంట్లో ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది. చేసుకోండి, ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, డెఫినెట్గా వాళ్ళకి కూడా నచ్చుద్ది. అదండి కట్లెట్తో ఈ వారం మీ ముందుకు వచ్చాను. ఈ వారం రెసిపీ డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీక్ మరో రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై. ఓకే, మరి జస్ట్ మినిట్ లో భావన గారు చేసిన టేస్టీ వెరైటీ చూసారు కదా. మరి మీరు ఇప్పుడు ఒక చిక్కా చూడండి. మీకోసం మరో చిట్కా. చాలా మందికి ముఖం మీద మొటిమలు వచ్చి వాటి తాలూకు మచ్చలు, గుంటలు అలాగే మిగిలిపోతూ ఉంటాయి. రకరకాల క్రీమ్లు, ఆయింట్మెంట్లు, ఫేస్ ప్యాక్లు ఇలా ఎన్నో ట్రై చేసి అవి తగ్గక విసిగిపోతూ ఉంటారు. ఇంక వింటేలే తగ్గవలే అని బాధపడిపోతున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి, చక్కటి రిజల్ట్ ఉంటుంది. ఏం లేదండి, ఒక స్పూన్ ఆముదము, ఒక స్పూన్ గ్లిజరిన్, రెండు సమపాళ్ళలో తీసుకుని బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ని ముఖం మీద బాగా ఈ మొటిమలు, మచ్చలు, ఈ గుంటలు ఉన్న ప్లేస్లో అప్లై చేసి ఒక 20 మినిట్స్ అలాగే ఉంచుకొని దాని తర్వాత గోరువెచ్చటి నీటితో కనుక వాష్ చేసుకున్నట్లయితే క్రమేపీ ఈ మచ్చలు, మొటిమలు, గుంటలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఓకే, మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్లో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు, ఇప్పుడు తెలుసుకుందాం. పనస్కాయ బిర్యానీ అనేది ఒక బ్యాలెన్స్డ్ డిష్ అండి. మనకు ప్రోటీన్ ఉంటుంది, పనస్కాయ ద్వారా చక్కటి వెజిటబుల్ ద్వారా వచ్చే పీచు పదార్థం ఉంటుంది, తర్వాత మనకు రైస్ ద్వారా కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో చాలా మంచి బ్యాలెన్స్డ్ పోషక విలువలు ఉన్న ఒక డిష్. నేటివ్ అంటే మన దేశంలో, భారతదేశంలో పుష్కలంగా దొరికే ఒక ఫ్రూట్. అది కూడా సీజనల్ ఫ్రూట్ కాబట్టి అందులో ఆ టైంకి ఈ కొంచెం మనకి సమ్మర్ ఎలాగానే దొరుకుతూ ఉంటుందండి. ఆ సీజన్ తగినట్టుగా అందులో పోషక విలువలు, ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది. ఎందుకంటే మనకు జలుబులు, జ్వరాలు రాకుండా పండు అనేది మనం డైరెక్ట్గా తింటాం కాబట్టి విటమిన్ సి అలాగే మన బాడీలో చేరిపోయి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది. క్యాలరీ పరంగా చూసుకుంటే ఈ బిర్యానీ అనేది ఎప్పుడూ కూడా మనకు హై క్యాలరీ అండి. 500 to 550 క్యాలరీస్ అనేవి ఉంటాయి. సో జాగ్రత్తగా తీసుకోవాలి. నాన్ వెజ్ బిర్యానీ కంటే కూడా ఈ పనసకాయ బిర్యానీ లాంటివి కాస్త క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. చిక్కుడుకాయ, పల్లి, వేపుడు. చిక్కుడుకాయలు మళ్ళీ లో క్యాలరీ అండి. 100 గ్రాములు మనకు 25 to 30 క్యాలరీస్ మ్యాక్స్. ఇది ఒక టైప్ ఆఫ్ బీన్స్ వెరైటీ. పల్లీలు మనకు ప్రోటీన్ సోర్స్. సో ఒక పూట మనం జస్ట్ ఈ చిక్కుడుకాయ, పల్లి, వేపుడు ప్లస్ రైస్ ప్లస్ కర్డ్ ఈ మూడు తీసుకుంటే మనకు 100% కంప్లీట్ న్యూట్రిషన్ అనేది మనకు దొరుకుతుందండి. సో బాగుందండి, ఇది ఖచ్చితంగా డైలీ డైట్కి యూజ్ అవుతుంది, నోట్ చేసుకోవచ్చు.
తర్వాత చూసిన రెండు రెసిపీస్ లో కూడా మనకు బంగాళదుంపలు ఉన్నాయి. ఆలు ములక్కాడ మసాలా అండ్ ఆలు కట్లెట్. ఆలు ములక్కాడ మసాలా చాలా లో క్యాలరీ అండి. సేమ్ థింగ్ ఆలు కట్లెట్ లో కూడా మనకు బాయిల్ చేసిన క్యాలరీస్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఈ బంగాళదుంపల్లో ఉన్న ఆ స్టార్చ్ దానిని రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు. రెసిస్టెంట్ స్టార్చ్ అంటే ఏంటంటే మెల్లమెల్లగా జీర్ణం అవుతూ బ్లడ్ షుగర్ లెవెల్ని మంచి ఆ రేంజ్లో అంటే 80 to 120 మిల్లీగ్రామ్స్ లోపు మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ ఉడికించిన బంగాళదుంపలకే ఆ క్వాలిటీ ఉంటుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి, బంగాళదుంపలను అవాయిడ్ చేయడం కాదు, బంగాళదుంపల్ని డీప్ ఫ్రై చేయకుండా ఉండడం మెయిన్ పాయింట్. సో ఇవాళ డైలీ డైట్కి మనకు ఏ రకమైన రెసిపీస్ యూజ్ అవుతాయని చూస్తే డెఫినెట్గా చిక్కుడుకాయ పల్లి వేపుడు రోజువారీ డైట్కి యూజ్ అవుతుంది. ఆలు ములక్కాడ మసాలా అండ్ ఆలు కట్లెట్ ఇవి మూడు కూడా మీరు నోట్ చేసుకుని ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వడియాలు బాగా క్రిస్పీగా టేస్టీగా తెల్లగా ఉండాలి అనుకుంటే ఈ చిట్కా ట్రై చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఏం లేదండి, వడియాలు పిండి రుబ్బుకున్న తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. ఇలా పిండిన తర్వాత వడియాలు తయారు చేసుకున్నాం అనుకోండి, ఆ వడియాలు చాలా క్రిస్పీగా టేస్టీగా అలాగే తెల్లగా కూడా ఉంటాయి.